అందరికీ నమస్కారం. ఒక చిన్న మాట అందరితో పంచుకోవాలని చెప్పి ఇప్పుడు లైవ్కి రావడము చెప్పబెట్టుకుండా వచ్చాను. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అందరికీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అందరికీ ఎంపీలకు అందరికీ వరుస పెట్టి ప్రేమలేఖలు రాస్తున్నాడంట. ఏమని అంటే, తనపై జరిగిన దాడిని ఖండించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అలా రకరకాలుగా ఆయన డిమాండ్స్ ఉన్నాయంట. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎంపీలకు రఘురామకృష్ణరాజు విగ్రాజ్ అని అని నాకు ఆ పేరు తిరగడం లేదు. మన విగ్రాజు ఈ విధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీలకందరికీ లేఖలు రాస్తూ, ప్రేమలేఖలు రాస్తూ, తన మీద జరిగిన దాడిని ఖండించాలని, తన మీద దాడి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా డిమాండ్ చేయాలని అందులో ప్రస్తావిస్తూ లేఖలు రాశాడంట. అయితే ఇదంతా కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకు అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకు అనేది లాస్ట్లో చెప్తా. అయితే తన అరెస్టు, తదనంతర పరిణామాలను ఆ లేఖలో అంతా ప్రస్తావిస్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా రాబోయే పార్లమెంటు సమావేశాలలో పార్టీలకు అతీతంగా, అంటే ఆయన ఏమి మన పార్టీలో లేడు, పార్టీలకు అతీతంగా అనడం కూడా కరెక్ట్ కాదు, అన్ని పార్టీలలో ఉన్నాడు మన పార్టీలో లేడు, కానీ పార్టీలకు అతీతంగా అని ఎందుకు రాశాడంటే, ఇక్కడ మన పార్టీ వాళ్ళు కూడా మద్దతు ఇమ్మని చెప్పి లేఖలు రాశాడంట. అయితే పార్టీలకు అతీతంగా తనకు మద్దతు ఇవ్వాలని ఎప్పుడు రాబోయే పార్లమెంటు సమావేశాలలో ఆ లేఖలో పేర్కొన్నాడంట. అయితే అందరూ ఎంపీలు దేశంలో తొలిసారి ఒక ఎంపీ పైన పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినారని లేఖలో రాశారే, ఎందుకు ఇంత లేఖలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రాశారు అని చెప్పి ఎంపీలందరూ దాని మీద ఆరా తీయడం మొదలు పెట్టారంట. అయితే ఎంపీలంతా ఆరా తీయటం మొదలు పెడితే ఈ సన్నివేశం అంతా కూడా ఒక ఎంపీ ద్వారా తెలియటం వల్లే అందరూ ఎంపీలు మాట్లాడుకున్న విషయాలే మనం ఇక్కడ ప్రస్తావించుకుంటున్నాం. ఆ ఎంపీలంతా కూడా ఏంటి, రఘురామకృష్ణరాజు ఒక ఎంపీ కదా, ఒక ఎంపీ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించటం ఏంటి, ఎన్నడూ లేనిది, అసలు ఇతనేం చేశాడు ఈ థర్డ్ డిగ్రీ ఉపయోగించేదానికి వెనుక ఉన్న కారణాలేంటి అని వాళ్ళందరూ ఆరా తీయటం మొదలు పెట్టారట. దీంతో రఘురామ అరెస్టుకు దారితీసిన, అదే విగ్రాజ్ అరెస్టుకు దారితీసిన పరిస్థితులు అన్నీ కూడా విచారించి తెలుసుకుని ఎంపీలందరూ షాక్ గురయ్యారంట. అంటే మన రాష్ట్రాల్లో తెలుస్తుంది, పక్క రాష్ట్రం వాళ్ళకి తెలియదు కదా, ఏం చేస్తున్నాడు రోజు పని బాట లేకుండా ఒక ఎంపీ రోజు ఏం చేస్తున్నాడో పక్క రాష్ట్రం ఎంపీలకు అందరికీ, పక్క రాష్ట్రాలకి లేకపోతే దేశంలో ఉన్న ఎంపీలందరికీ తెలియదు కాబట్టి వాళ్ళు ఆరాధిస్తే వాళ్ళు షాక్ గురయ్యారంట. అయితే అప్పుడు చెప్పారంట రఘురామకృష్ణరాజు, అదే విగ్గురాజు, మన భాషలో విగ్గురాజు, విగ్గురాజు చూడ్డానికి చాలా ముద్దుగా బొద్దుగా ఉంటాడు గాని అతని మాటలు అతని చేష్టలు చూస్తే పిడిగుద్దులు గుద్దాలా అనే అంత కోపం తెప్పించేలాగా ఉన్నాయని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడినట్టు సమాచారం. ఢిల్లీ వర్గాల సమాచారం ఇది. సో కాంగ్రెస్ ఎంపీ అయిన ఒక మాణిక్యం ఠాగూర్ లాంటి ఒకరిద్దరు తప్ప, మాణిక్యం ఠాగూర్ అనే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక ఎంపీ లాంటి వాళ్ళు తప్ప
అందరూ కూడా రఘురామకృష్ణానికి సంఘీభావం తెలపటానికి మేము సిద్ధంగా లేము అని చెప్పటం నిజంగా గమనార్హం. జగన్ ప్రభుత్వానికి నిజంగా జగన్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ ఠాగూరు ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశాడు. జగన్ ప్రభుత్వాన్ని హిట్లర్ పాలనతో పోలుస్తూ ఒక ట్వీట్ చేశాడు. ఆ ఎంపీ అయినటువంటి ఆ ఠాగూర్కు ఒకటే చెప్తున్నాం, హిట్లర్ ఎవరో, హిట్లర్ పాలన ఎవరిదో, హిట్లర్ పాలన కొనసాగింది కాబట్టే గతంలో హిట్లర్ లాగా ఎవరు వేధించి వేపుకు తిన్నారో తెలుసు కాబట్టే ప్రజలు సమాధి చేశారు. కాంగ్రెస్ పార్టీని గుంతలో పూడ్చిపెట్టి సమాధి చేశారు. ఇప్పుడు ఏదో బయటికి రావాలని తాపత్రయపడే కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఠాగూర్ లాంటి ఎంపీలు గుంతలో కాదు కదా, అసలు ఈ భూమి మీదే స్థానం లేకోకుండా కుళ్లిపేటగా చేయాలని కంకణం కట్టుకున్నట్టున్నాడు ఠాగూరు. రాబోయే రోజుల్లో అదే జరగబోతుంది కాంగ్రెస్ పార్టీకి, మీరేమి టెన్షన్ పడకండి ఎంపీ గారు అని చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఇక చూస్తే థర్డ్ డిగ్రీ లాంటి అసాధారణ చర్యల పైన ఒక ఎంపీపై ఏ ప్రభుత్వము కూడా పాల్పడదు, ఈవెన్ మన ప్రభుత్వంతో సహా ఏ ప్రభుత్వం కూడా పాల్పడదు. ఇక కానీ ఒక ఎంపీ పైన ప్రభుత్వం పాల్పడదు అయితే ఇంతటి తీవ్ర చర్యలు పోలీసులు వ్యవహరించడానికి వెనుకున్న కారణాలు, ఒకవేళ ఇన్ కేసు పాల్పడే అంత విధంగా ఏం చేశాడు ఈ ఎంపీ అని ఉత్తరాది ఎంపీలు, దక్షిణాది ఎంపీలందరూ కూడా అందరికీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు, దేశంలో ఉన్న ఎంపీలందరూ కూడా. అయితే థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు ఎక్కడా సాక్ష్యాధారాలు లేవు కాబట్టి ఎంపీలందరూ ఒక్కసారి మా ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషలో అతను మాట్లాడిన మాటలను ఒకసారి వినమని చెప్పి వాళ్లే మరి ఫార్వర్డ్ చేయడం జరిగిందంట దేశంలో ఉన్న ఎంపీలందరికీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ప్రభుత్వ సలహాదారులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పైన, విజయసాయి రెడ్డి గారిపైన ఈ విగ్గురాజు మాట్లాడేటువంటి అసభ్యకరమైన పదజాలాలను, భాషను ఎంపీలకు, ఈ మన తెలుగు రాని ఎంపీలకు మన తెలుగు ఎంపీలు వివరించారంట. ఒరే తురే అంటూ రెడ్డీస్ ని, క్రిస్టియన్స్ ని, ముస్లింస్ ను రఘురామకృష్ణమరాజు అనే విగ్గురాజు అవహేళనగా మాట్లాడిన మాటలను తోటి ఎంపీలు కూడా అసహించుకోవటం కూడా వివరించి చెప్పారంట. అప్పుడు అందరూ కూడా ఇదంతా నిజమేనా అంటూ చాలా మంది తెలుగు ఎంపీలను, మరి దేశంలో ఉన్న మిగతా ఎంపీలందరూ కూడా ఇంత అసభ్యకరంగా ఈ ఎంపీ మాట్లాడాడా అంటూ ఆరా తీస్తున్నారంట. అదే గనా నిజంగా ఈ విగ్గురాజు గన ఇలా ఒరే తురే అంటూ కులాల మధ్య, రెడ్లకు, క్రిస్టియన్లకు, ముస్లింస్ కి మధ్య విభేదాలు సృష్టించి చిచ్చు పెట్టి కారుకూతలు కూసి వాడరాని భాష వాడి మాట్లాడి ఒక ముఖ్యమంత్రిని, ఒక ప్రభుత్వ సలహాదారును, ఒక గౌరవ ఎంపీని మాట్లాడింది నిజమైతే కాళ్లకు లాఠీ దెబ్బలు కాదు గొంతు కోసినా కూడా పాపం లేదన్నారంట. ఈ ప్రేమలేఖలు రాసిన రఘురామకృష్ణమరాజు, మళ్ళీ ప్రేమలేఖలు రాసిన రఘురామకృష్ణమరాజు విగ్గురాజు మళ్లీ వాళ్లకు ఫోన్ కాల్స్ చేసి ప్రేమలేఖ రాసా మీకు అంది ఉంటది అని అడిగాడంట. అడిగితే అప్పుడు వాళ్ళు ఒకటే సమాధానం చెప్పారంట, ఇలాంటి భాష ఒక గౌరవప్రదమైన ఎంపీ వాడిన ఎంపీవైన నిన్ను లాఠీలతో కొట్టడం కాదు కదా, చెప్పులు తీసుకొని కొట్టాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒకవేళ కొట్టింటే కూడా వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నీకు లాఠీలతోనే బుద్ధి చెప్పిండొచ్చేమో, అదే మా వైపు అయితే
చెప్పు తీసుకునే కొట్టిందురు లేదంటే యావజ్జీవ కారాగార శిక్ష వేసి లోపలేసిందురు 48 గంటల్లో బయటకు వచ్చిండే అంత పరిస్థితి మా రాష్ట్రాల్లో ఉండిండేది కాదు అంటూ వాళ్ళు ఏదైతే విగ్రాజు ఫోన్ చేసి ప్రేమలేఖ రాసా మీకు అంది ఉంటది అని అడిగాడో వాళ్లకు ఆ సమాధానం చెప్పారంట విగ్రాజుకు చెప్పారంట మిగతా ఎంపీలు మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడి చేయరాని పనులన్నీ చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం ఏంటి అని కొందరు ఎంపీలు ప్రశ్నించారంట రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేయొచ్చు కాని ఈ విగ్రాజు మాట్లాడిన మాటలు వ్యక్తిగత స్థాయిని గౌరవపదమైన స్థాయిని మించి మరెంతో దూరం వెళ్లాయని వారందరూ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారట ముఖ్యమంత్రితో పాటు అధికార పార్టీ నేతలపైన అసభ్య బూతు పురాణానికి పాల్పడిన ఎంపీపై థర్డ్ డిగ్రీ తర్వాత 4th, 5th, 6th డిగ్రీలు ఉన్నా సరే వాటిని కూడా ఉపయోగిస్తే తప్పేమీ లేదు అంతటి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి అనే విధంగా వారు వ్యక్తపరిచారట వారి అభిప్రాయాన్ని మొత్తానికి మన విగ్గురాజు తన నిజస్వరూపాన్ని తానే బయట పెట్టే విధంగా ఎంపీలకందరికీ దేశంలో ప్రేమలేఖలు రాశాడట సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఒక ఎంపీ స్థానంలో ఉండి తాను ఎంపీగా అవ్వడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ పార్టీ అధ్యక్షుణ్ణి గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ సలహాదారులను గౌరవ ఎంపీలను మినిస్టర్లను అందరినీ తుళనాడే విధంగా అసభ్యకరమైన పదజాలము వాడుతూ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి పార్టీలో ఉంటూ పార్టీ బీఫా మీద గెలిచి పార్టీ ఎంపీనని చెప్పుకుంటూ పక్క పార్టీ వాళ్లకు ఊడిగం చేస్తూ బానిస బతుకుతున్న నీలాంటి ఎంపీకి సపోర్టు చేసేదానికి కడుపుకు అన్నం తిన్న ఏ ఎంపీ సిద్ధంగా ఉండడు అనే విధంగా వారు సమాధానమిచ్చారట సో మన విగ్గురాజు దేశమంతా బొచ్చెత్తుకొని అడుక్కుతున్నా సరే విగ్గురాజుని ఎవ్వడు సపోర్టు చేసేదానికి కడుపుకు అన్నం తిన్న గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్న ఏ ఒక్కరు కూడా సిద్ధంగా ఉండరు అని తెలుసుకునే విధంగా ఈ విగ్గురాజుకు బుద్ధి చెప్పారు దేశంలో ఉన్న ఎంపీలందరూ అన్న విషయం అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే లైవ్కొచ్చా సో ఈ రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఎప్పుడైతే కులాల గురించి మతాల గురించి అదేవిధంగా కాకరికి దేవుళ్లను కూడా ఈ రాజకీయాలలోకి లాగి ఎంత వాడరాని చెప్పలేని బూతు పురాణాన్ని ప్రతిరోజు ప్రసారం చేశాడో సామాజిక మాధ్యమాల ద్వారా కానివ్వండి మీడియా ద్వారా కానివ్వండి ఏ విధంగా గంటలు లైవ్లు పెట్టి మాట్లాడాడో ప్రతి ఒక్క ఎంపీకి చేరిపోయింది ప్రతి ఒక్క వ్యక్తి చూశారు ఈరోజు ముసలి కన్నీరు కారుస్తూ తాను తన కాళ్లకు తానే గాయాలు చేసుకుని తాను కోరిన హాస్పిటల్ను ఏరి కోరి తను కోరిన తన సొంత వెహికల్స్ లో వెళ్లి ఎవడండి తప్పు చేసిన ఒక ముద్దాయికి తన సొంత వెహికల్లో రమ్మని తను కోరిన చోట ట్రీట్మెంట్ ఇప్పిస్తామని తను కోరిన చోట పరీక్షలు ఫిజికల్ ఎగ్జామినేషన్స్ చేయిస్తామని అంత భరోసా ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది కనీసం అంటే 48 గంటలు కూడా గడవక ముందే ఆగ మేఘాల మీద కోర్టుకు సెలవైనా సరే మేము వీటన్నింటినీ పాటించాం మాకు కావాల్సింది ఏంటంటే బ్యాంకులకు కన్నమేసి ప్రజాధనాన్ని లూటీ చేసిన ఒక ఎంపీ ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజలందరితో ఎన్నుకోబడినటువంటి గౌరవ స్థానంలో ఉన్న ఒక ముఖ్యమంత్రులను కూడా తిట్టినా కూడా బండబూతులు తిట్టినా కూడా ఒక ఎంపీ మీద ఇంత ప్రేమ ఒలకబోస్తూ ఆగ మేఘాల మీద చట్టాలను చేసి వారికి బెయిల్ ఇప్పించే విధంగా వారిని గొప్ప గొప్ప హాస్పిటల్స్ ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ తీసుకుపోయి
ఏమీ కూడా జరగకుండా కుళ్ళిపోయిన ఒక కుష్ఠ రోగికి ఒక ఒళ్ళంతా రోగాలతో బాధపడుతున్నటువంటి ఎక్కడెక్కడో ఆపరేషన్లు చేయించుకొని మరి మానసిక రుగ్మతతో ఒళ్ళంతా జబ్బులే ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఎయిమ్స్ హాస్పిటల్ లాంటి గొప్ప హాస్పిటల్స్ కట్లు కట్టి ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు? అతని కుళ్ళిపోయిన మురిగిపోయిన రోగాలన్నింటినీ బయట పెట్టాల్సిన బాధ్యత డాక్టర్స్కి లేదా హాస్పిటల్స్కి లేదా? చట్టాలను వారు వ్యవస్థలు ఏ విధంగా మేనేజ్ చేస్తూ తప్పుడు మాటలతో తప్పుడు స్టేట్మెంట్స్తో ఒక వ్యక్తికి బెయిల్ ఇప్పించి మళ్లీ ఢిల్లీలో కూర్చోబెట్టి నర్సాపురం పార్లమెంటు పరిధిలోని ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాయి చట్టాలు? ఈరోజు ప్రేమలేఖలు రాసిన ఎంపీలందరూ కూడా ఒకవేళ ఈ రఘురామకృష్ణమరాజు నిజస్వరూపం తెలుసుకున్నారు, తెలుసుకోలేని కొంతమంది భజన బృందం ఏదైనా రఘురామకృష్ణమరాజుకు సపోర్టు చేయదలుచుకుంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు ప్రభుత్వానికి అదేవిధంగా ఈ నర్సాపురం పార్లమెంటు పరిధిలోని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఆ ఎంపీలకు కూడా ఉంది. ఏమి సమాధానం చెప్పాలనుకుంటున్నారో వారొకసారి నిర్ణయించుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. తప్పకుండా ఇలాంటి దుష్టులకు, ఇలాంటి దుర్మార్గులకు, ఇలాంటి చెత్త వెదవులకు సపోర్ట్ చేసే ఏ ఒక్కరికి కూడా వారి మనస్సాక్షికి, వారి యొక్క విఘ్నతకి వారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక తప్పుడు ఎంపీని, ఒక బ్యాంకుల దొంగని, బ్యాంకులకు ప్రజాధనాన్ని లోనుగా పొంది తప్పుడు పత్రాలతో ప్రజల సొమ్మును లోనుగా పొంది ఎగరగొట్టి పోయి ఢిల్లీలో కూర్చుంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఎట్లా సపోర్ట్ చేసి అతన్ని కాపాడుతోంది? కేంద్ర ప్రభుత్వానికి ఆమాత్రం బాధ్యత లేదా? ఆ దగ్గరలో ఉన్న రిజర్వు బ్యాంక్ ఆమాత్రం పట్టించుకోవాల్సిన అవసరమూ లేదా? అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వ్యవస్థలు ఎక్కడో ఒక చిన్న వాళ్లకు సంబంధించిన వ్యక్తికి ఏదన్నా నష్టమో కష్టమో జరిగితే అర్ధరాత్రి కూడా కోర్టు తలుపులు బార్లా తెరిచి తీర్పులిచ్చే కోర్టులో, లేకపోతే మరి ఎగేసుకొని వచ్చే మేధావులో, వీరందరూ కూడా రఘురామ కృష్ణమరాజు ప్రతిరోజు సోషల్ మీడియా వేదికగా, పచ్చ మీడియా వేదికగా మాట్లాడిన ప్రతి మాటలకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రేమలేఖలు రఘురామ విగ్గురాజు ప్రేమలేఖలందుకున్న ఎంపీలందరూ కూడా ఆత్మావహం చేసుకోవాల్సి ఉంది. ఆత్మ విమర్శ చేసుకోవాలి సపోర్ట్ చేసే వ్యక్తులు, ఆత్మ పరిశీలన చేసుకోవాలి సపోర్ట్ చేసే వ్యక్తులు. ఇలాంటి ఒక దుర్మార్గుడు, ఇలాంటి ఒక అప్రజాస్వామికంగా వ్యవహరించే ఒక వ్యక్తి ఒక ఎంపీ స్థానంలో కూర్చోడానికి అర్హుడు కాదు, ఆ పదవికి అర్హుడు కాదు. నిజంగా ఇలాంటి వ్యక్తులను సుమోటోగా స్వీకరించి ఎంపీగా అతను అనర్హుడను అంటూ అతని పదవి నుంచి తొలగించాల్సినటువంటి కనీస సామాజిక బాధ్యత కలిగిన వ్యవస్థలు ఇంత దారుణంగా అతని సపోర్ట్ చేస్తున్నాయి అంటే వ్యవస్థల్లో ఉన్నందుకు సామాన్యులమైన మేము సిగ్గుపడుతున్నాం. భారతదేశ వ్యవస్థలు చాలా గొప్పవని చాలామంది పొగుడుకుంటుంటారు. భారతదేశంలో గొప్ప రాజ్యాంగం ఉందని, గొప్ప వ్యవస్థలున్నాయని, భారత రాజ్యాంగము చాలా గొప్పదని చాలా మంది వేనోళ్ల పొగిడిన చరిత్ర భారతదేశంది. ఈనాటి ఎంపీల స్థానంలోనో, లేకపోతే మినిస్టర్ల స్థాయిలోనో, లేకపోతే గత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులు ఏ విధంగా ప్రజాధనాన్ని లూటీ చేసి ఇంకొక అధికారంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలలోకి వలసలు వెళ్లి చేరుతున్న సమర్థించే వ్యవస్థలు, సమర్థించే కేంద్ర ప్రభుత్వాలు, సమర్థించే డిపార్ట్మెంట్స్ ఉన్నంత వరకు ఈ మనుషుల్లో, ఇలాంటి ఎంపీలలో, ఇలాంటి దుర్మార్గుల్లో, దోపిడీదారులలో ఎప్పటికీ మార్పు రాదు. ఎప్పటికీ నీతిగా నిజాయితీగా బతికిన వాళ్ళు అలాగే ఉంటారు, ఇంకా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. దుర్మార్గులు, దోపిడీదారులు పైపైకి వెళ్తూ ఉంటారు. నిజంగా ఇలాంటి వ్యవస్థలను చూస్తే, ఇలాంటి వ్యవస్థల్లో మేం బ్రతుకుతున్నందుకు సిగ్గుపడుతున్నాము. ఇలాంటి వ్యవస్థలను అడ్డుపట్టుకుని మరి ఎవరైతే బెనిఫిట్ పొందుతున్నారో, ఎవరైతే లబ్ధి పొందుతున్నారో అలాంటి వాళ్ళు సిగ్గుతో చావండి.
కాబట్టి రఘురామ కృష్ణమరాజు ప్రేమ లేఖలు కాదు కదా, చావులేఖలు రాసినా కూడా సంస్కారం అయ్యి గౌరవప్రదం అయ్యి కనీస ఏమంటారు ఆత్మసాక్షి కలిగిన ఏ ఎంపీ కూడా ఇలాంటి చెత్త వెదవలకి సపోర్ట్ చేయడానికి ఎవ్వరు ముందుకు రాకూడదు. కాబట్టి ఏ లేఖలైతే తాను తన స్వహస్తాలతో రాసి అబద్ధాలను వండి వార్చి తన్ను లబ్ధి పొందే విధంగా చేయాలనుకున్న ప్రయత్నం చేస్తున్నాడు, అలాంటి రఘురామకృష్ణమరాజుకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాల్సిన అవసరం అలాంటి ఎంపీలకుంది. చట్టాలు చేసే మీరే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే పార్లమెంటులో పవిత్రమైనటువంటి పార్లమెంటు భవనంలో ఈ రాజ్యాంగానికి సంబంధించి ఇంతమంది 130 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన రాజ్యాంగాలు మరి చట్టాలు చేయాల్సిన వ్యక్తులు చట్ట వ్యతిరేక దుష్ట శక్తులకి మతోన్మాదులకి మతంల మధ్య చిచ్చు పెట్టే ఒక ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తే వాళ్ళ ఆత్మ పరిశీలన వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజానికి ఇలాంటి వాళ్ళు ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో కూడా ఒకసారి చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నిజంగా ఒక గౌరవప్రదమైన ఎంపీ సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడితే చర్యలు తీసుకోలేని చట్టాలు ఈ రోజు ఎంపీ మీదవో లేకపోతే జడ్జిల మీదో ఎవరైనా మాట్లాడితే చర్యలు తీసుకుంటాం అంటూ ఒక మెసేజ్ ఇవ్వడం అంటే ఎంత సిగ్గుపడాల్సిన విషయమో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో చట్టాలు చేయాల్సిన వ్యక్తి, మేము ఓట్లేస్తే గెలిచిన వ్యక్తి నిస్సిగ్గుగా బూతులు మాట్లాడుతూ నిస్సిగ్గుగా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యలు పాల్పడుతూ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ చేష్టలు చేస్తున్న వ్యక్తి శిక్షించిన తర్వాతే సామాన్యులను శిక్షించాలని కోరుకుంటూ రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తులకు ఏ ఎంపీ సపోర్ట్ చేయకూడదు. అదేవిధంగా సపోర్ట్ చేయడానికి అడిగితే అడిగినప్పుడే మీలాంటి వాళ్లు గన అలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ చట్టం న్యాయం అన్నవి నిజంగా అల్టిమేట్ గా చట్టానికి న్యాయానికే వదిలేస్తున్నాం. అల్టిమేట్ గా లాస్ట్ కి భగవంతుడు అనేవాడు ఉన్నాడు. కాబట్టి శుక్రవారం పూట మరొక్కసారి శుక్రవారం లైవ్ లేకి రావడం జరిగింది. శుక్రవారం పూట ఆ భగవంతుని వేడుకుంటున్నాం, ఆ అమ్మవారిని వేడుకుంటున్నాం. ఇలాంటి చట్ట వ్యతిరేక దుష్ట శక్తులను శిక్షించాల్సిన అవసరం, శిక్షించాల్సిన ఒకే ఒకరు భగవంతుడే. అల్టిమేట్ గా భగవంతుడికి వదిలేస్తున్నాం. మీలాంటి వాళ్లు ఎన్ని కుట్రలు పన్నినా నీతిమంతులు నిజాయితీ పరులు ఆఖరికి విజయం సాధిస్తారు తప్ప ఇలాంటి దుష్టశక్తులు ఇప్పటికి మేనేజ్ చేసే వ్యవస్థలు మేనేజ్ అయినంత వరకు మేనేజ్ చేస్తారు తప్ప మేనేజ్ చేయలేని వ్యవస్థ ఒకటి ఉంది, అదే భగవంతుడు. సో భగవంతుని వదిలేస్తూ నమస్తే సెలవు. అందరికీ హాయ్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేను బాగున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.